फ्रेंड्स वेलकम टू कसरेड्डी फैमिली लाइफ इवाल्टि वीडियोलो नेनु मा पापवी 12 मंथ्स फोटोस यूज चेस्तू क्रिएटिव वॉल क्लॉक फ्रेम अनेदी नेनु डिजाइन चेसानु वॉल की अंड इदी लिविंग रूम्स की बागा सूट अवुतुंदी सो एला चेसानु अनेदी मीतो ई वीडियोलो शेर चेसुकुंटाम सो ई डेकोर की मनमु फोटो फ्रेम फोटोस अनेवी प्रिंट चेयिंचुकोनी अंड अलागे मध्यलो क्लॉक मेकानिजम अनेदी कोनुक्कोवाली अंड वीलैते ब्लैक पेंट अनेदी वॉल पेंट अनेदी तीसुकोंडी सो చూస్తున్నారు కదా ఇది ఓవరాల్ లుక్ అన్నమాట వాల్ పైన అండ్ ఫస్ట్ నేను పాప పుట్టిన బోర్న్ బేబీ ఫోటోస్ ఏదన్నా తీసుకొని ఏదన్నా క్యాప్ ఉంటాయి కదా మనకి ఆ క్యాప్ సైజ్లో రౌండ్ చేసుకొని అండ్ అది మెకానిజం సైజ్ మెకానిజంకి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా ఇలా రౌండ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఫోటోని అసలు ఈ ఐడియా రాకముందు నేనైతే ఎన్ని ఆన్లైన్ షాప్స్ సెర్చ్ చేశాను ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ చూశాను ఏది పెడితే బాగుంటుంది వాల్కి అనేసి నాకు ఏది నచ్చలేదు సో నాకు అనిపించింది 12 ఫోటోస్ ఉన్నాయి కదా టైం లాగా క్రియేట్ చేద్దాము అని సో అలా థాట్ వచ్చినప్పుడు సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని సర్ఫింగ్లో కనిపించాయి అన్నమాట ఐడియాస్ కానీ అన్ని ఫ్యామిలీ ఫోటోస్తో ఉన్నాయి సో నాకు అనిపించింది ఓకే ఇది చాలా బాగుంది చూసే కూడా లుక్ కూడా అండ్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ లాగా ఉంది అనేసి నేను ఇది ఫిక్స్ అయిపోయాను సో దానికి ఖర్చు ఎందుకు పెట్టడం పెద్దగా అనేసి నేను ఇలా ఒక మెకానిజం కొని దానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఆ సైజ్లో సమ్ మిడిల్లో ఆ ఫోటోకి చిన్న హోల్ పెట్టుకోవాలన్నమాట ఆ హోల్కి ఆ పేపర్ ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది కదా అది నేను ఇలా సిజర్తో కట్ చేసేసుకొని మధ్యలో ఆ మెకానిజం స్క్రూ ఉంటుంది కదా మిడిల్లో మెకానిజంకి దాన్ని ఇలా ఫిట్ చేస్తున్నాను సో మీకు ఆల్రెడీ ముందే చూశారు కదా వీడియోలో ఈ మెకానిజంకి ముళ్ళు అన్నీ ఉంటాయన్నమాట ఇది ఎంత అంటే కాస్ట్ మనకి 100 ఉంటుంది మ్యాక్సిమము సో 100 to 150 కంపెనీ బట్టి ఉంటాయి కాస్ట్ సో ఇలా మిడిల్లో మనము ఈ ఫోటోని రౌండ్గా కట్ చేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి సో ఈ మెకానిజంని ఇలా మనం ఫోటోకి అటాచ్ చేశాక పైనుంచి ఒక బోల్ట్ ఇచ్చారు కదా ఆ బోల్ట్ని క్లోజ్ ఇట్లా పెట్టేసి స్క్రూకి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండ్ నెక్స్ట్ మనము ఇవి 3 ముళ్ళు ఉన్నాయి కదా అవి మనము అటాచ్ చేసుకోవాలి దీనికి రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది కరెక్ట్గా చూసుకొని 1 by 1 అటాచ్ చేసుకోండి ఫస్ట్ మనము హవర్స్ ముళ్ళు పెట్టాము తర్వాత మినిట్స్ ముళ్ళు ఆ పైన మనకి సెకండ్ ముళ్ళు విత్ క్లోజింగ్ అనేది వచ్చేస్తుంది చిన్న పిన్న కనిపిస్తుంది కదా అలాగా అండ్ ఇది ఒక్కొక్క ముళ్ళుకి గ్యాప్ అనేది ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా సో అవి రెండు అనేవి ఒక్కొక్క ముళ్ళు తగలకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే బ్యాక్ సైడ్ మనము ఇప్పుడు బ్యాటరీ పెట్టుకొని వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వర్క్ అవుతుందో సో ఇప్పుడు మనకి మెకానిజం అనేది సరిపోయింది దీని బ్యాక్ మనము ఇక్కడ వాడు మెకానిజంకి ఏంటి అని అంటే బ్యాటరీ క్లోజ్ అవ్వడానికి ఏమి ఇవ్వలేదు అలా ఓపెన్గా ఉంది సో మేము 2-in-1 టేప్ పెట్టేసి ఇలా కట్ చేసుకొని ఆ మెకానిజంకి ఇలా అతికించేసుకున్నామన్నమాట 2-in-1 టేప్ ఇలా అతికించాక పైనుంచి మేము ఈ షేప్లో ఒక కార్డ్బోర్డ్ షీట్ అనేది కట్ చేసుకున్నాం చూడండి హ్యాండ్లో ఉంది కదా అదే సో ఇలా కట్ చేసుకొని చుట్టూ అనేది ప్లాస్టర్ అనేది వేసుకున్నాము అండ్ ఇది ఎందుకు కార్డ్బోర్డ్ అని అంటే ఇలా క్లోజ్ చేసుకొని మనం వాల్కి మనం హ్యాంగ్ చేయాలి కదా మెకానిజం సో దానికోసం అన్నమాట సో ఇలా టేప్స్ అనేది పెట్టుకోవడం వల్ల నీట్గా బ్లాక్ కలర్ కావాలి అనేది మా ఇంటెన్షన్ సో బ్లాక్ టేప్ ఉండేసరికి అదైతే బాగా గట్టిగా ఉంటుందని టేప్ అనేది కవర్ చేసాం ఇలా సో చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ మరి వాల్కి మనం హ్యాంగ్ చేయాలి అని అంటే దీనికి హోల్ అనేది ఉండాలి కదా సో హోల్ అనేది పెట్టుకుంటున్నాము చూస్తున్నారు కదా మిడిల్లో తీసుకొని చిన్న స్క్రూ ఏ స్క్రూ అయితే మనం వాల్కి పెడతామో ఆ స్క్రూ సైజ్ తీసుకొని మేము ఇలా హోల్ అనేది క్రియేట్ చేసామన్నమాట సో ఇలా హోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో పైన నీట్గా ఫినిషింగ్ కోసం ఎక్స్ట్రా ఏవైతే మనకి అవుట్ సైడ్ వస్తాయో అవి నీట్గా సిజర్ తోటి కట్ చేసేసుకున్నాము
అండ్ పెన్సిల్ యూజ్ చేయడం వల్ల హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనము వాల్కి హ్యాంగ్ చేసుకుందాం. సో ఇలా వాల్కి మేము ఒక స్క్రూ అనేది ఫిక్స్ చేసి వాల్కి అనేది మెకానిజంని తగిలిచ్చాము. చూసారు కదా ఎంత బాగా ఫిక్స్ అయిందో. ఇప్పుడు మనం క్లాక్లో మెయిన్ పార్ట్ అయిపోయింది మెకానిజం. నెక్స్ట్ మనం చుట్టూ 12 నెంబర్స్ అనేది ఉంటుంది కదా క్లాక్స్. సో ఒక్కొక్క నెంబర్కు ఒక ఫోటో సెట్ చేసుకోవడానికి ఇలా మనం ఫస్ట్ మేము పెన్సిల్ యూజ్ చేసుకొని థ్రెడ్ ద్వారా ఫస్ట్ ఒక రౌండ్ షేప్ అనేది వాల్కి ఇట్లా చిన్నగా డ్రా చేస్తాం. రౌండ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నెంబర్కి మధ్యలో మనము 30 డిగ్రీస్ అనేది పెడుతూ మనము ఫొటోస్ అనేది స్టిక్ చేయాలి. సో ఫస్ట్ 30 డిగ్రీస్కి ఒక్కొక్క మార్క్ అనేది చేసుకొని 12 మార్క్స్ అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ అనేది స్టిక్ చేసుకున్నాము. సో చేసిన తర్వాత మాకు మెకానిజము సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ హవర్స్ ముళ్ళు అనేవి పెద్ద కనిపించలేదు. సో దానికోసం మేము ఎక్స్ట్రా ఇలా లైట్ వెయిట్వి కార్డ్బోర్డ్ యూజ్ చేసేసి ముళ్ళు అనేది క్రియేట్ చేసుకున్నామన్నమాట, హవర్ ముళ్ళుకి అండ్ మినిట్ ముళ్ళుకి. సో ఇలా ఇలా స్టిక్ చేసేసాము దీనికి. సో ఇలా స్టిక్ చేసి అండ్ ఫొటోస్ అన్నీ చుట్టూ మార్క్ చేసిన ప్రతి చోట పెట్టగానే మీకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారుగా ప్రతి ఫోటోకి 1, 2, 3 నెంబర్ అలా ప్రతి ఒక్క మంత్కి ఒక్కొక్క నెంబర్ వేసాము. సో నేను చెప్పాను కదా చుట్టూ మనము ఒక్కొక్క నెంబర్కి 30 డిగ్రీస్ యాంగిల్లో మార్క్ చేస్తూ వచ్చామని. సో ఈ ఫోటో ఫ్రేమ్లో కనిపించే నెంబర్స్ ఆ మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవడమే. అండ్ తర్వాత మాకు మధ్యలో మెసేజ్ రాయాలనిపించింది. సో మేము మెసేజ్ అనేది ఒక మంచి ప్యాటర్న్ యూజ్ చేసేసి ఇలా ఫస్ట్ పెన్సిల్తో గీసేసుకున్నాము. సో ఆ మెసేజ్ వచ్చేసి ఏంటంటే, టైం స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఈజ్ వర్త్ ఎవ్రీ సెకండ్. నిజమే కదా. సో మేము అందుకే ఈ మెసేజ్ నాకు చాలా బాగా నచ్చి ఇది అనేది మా అన్నయ్య రాశారన్నమాట నీట్గా. సో చూసారు కదా ఇట్లా పైన అవుట్లైన్ గీసుకొని స్కేల్ తోటి అండ్ ఒకే సైజ్లో అన్ని లెటర్స్ నీట్గా ఇలా బ్లాక్ లెటర్స్ ఇలా క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఫిల్ చేసాము. మేము పెన్సిల్ తోటి ఫిల్ చేసేసాము. యాక్చువల్గా మీరు తర్వాత నీట్గా ఆ బ్లాక్ పెయింట్ అంటే వాల్ బ్లాక్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో ఫిల్ చేసుకోండి. ఈ మెసేజ్ని చాలా అందంగా కనిపిస్తుంది. సో మేమైతే ప్రస్తుతానికి పెన్సిల్తో క్లే చేసి లుక్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూసి తర్వాత పెయింట్ చేద్దాం అనుకున్నాము. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చిందన్నమాట లుక్ వైజ్. సో ఇలా ప్రతిదీ మేము ఫస్ట్ పైన వచ్చేసి బ్లాక్ లెటర్స్ యూజ్ చేసాము, కింద వచ్చేసి లెటర్ స్టైల్ అనేది మార్చేసాము. ఇలా ఇటాలిక్ షేప్లో కొద్దిగా డిఫరెంట్గా మేము ఇలా మెసేజ్ని అనేది రాసాము. సో మనకి ఇప్పుడు టైం స్పెండ్ విత్ ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ కింద మనం మెకానిజం కింద వచ్చేసి ఈజ్ వర్త్ ఎవ్రీ సెకండ్ అనేది రాసామన్నమాట. టైమ్ కోట్లో టైమ్ అనేది సెకండ్ అనేది మాత్రమే మేము ఇట్లా బ్లాక్ లెటర్స్ అనేవి యూజ్ చేసాము. మిగతా టెక్స్ట్ ఏదైతే ఉందో అది అనేది డిఫరెంట్ ఫార్మాట్లో యూజ్ చేసాము స్టైల్. సో అలా ఈ మెసేజ్ అనేది మేము ఇలా వాల్కి కంప్లీట్ చేసామన్నమాట. సేమ్ మీరు కూడా ఇప్పుడు మీరు చుట్టూ నేను 1, 2, 3 ఇట్లా గ్లిట్టర్ పేపర్స్ తోటి ఫొటోస్ డిజైన్ చేసి పెట్టాను కదా, మీరు కావాలి అని అంటే సేమ్ సైజ్ ఆఫ్ ఫ్రేమ్స్ తీసుకొని మీరు ఫ్రేమ్స్ కూడా చుట్టూ స్క్రూస్ అనేది కొట్టేసి వాల్కి చుట్టూ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా పెయింట్ తోటి రాయించడం వల్ల మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒక చిన్న టిప్, అదేంటి అని అంటే మనం యూజువల్గా క్లాక్లో 12 and 6 ఇట్లా ఆపోజిట్ ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం తీసుకుండే ఫోటో సైజ్ ఫ్రేమ్ అనేది మాత్రం సేమ్ ఉండేలా చూసుకోండి. ఫోటో మేబీ మీరు ల్యాండ్స్కేప్ కానీ పోర్ట్రేట్ కానీ ఏదైనా చూస్ చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఆపోజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సైజెస్ అనేది సేమ్ తీసుకోండి. సో దట్ మనకి ఆ క్లాక్ అనేది లుక్ అనేది చాలా నీట్గా కరెక్ట్గా వస్తుంది.
లో చేయించిన విధంగా మనము టెక్స్ట్ అనేది ఫినిష్ చేసేసాము. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. చాలా బాగుంది కదా, లివింగ్ రూమ్స్కి అయితే పర్ఫెక్ట్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.